సాయిబాబా పారాయణ అధ్యాయం మూడు. హేమార్, నీవు వ్రాయగల దివ్య చరిత్రమున సంపూర్ణమైన నా సహకారం ఉంటుంది. నిర్భయంగా నిశ్చల మనస్సుతో నా పనిని నీవు నిర్వర్తించుము. నా లీలలు వ్రాయినప్పుడు నా వాక్కులందు మంచి విశ్వాసముంచుము. మహామహిత ప్రేమానురాగ భక్తి బాంధవ్యాలు కెరటాలు వేస్తాయి. నా లీలాసాగర తరంగాలలో ఓలలాడిన వారికి పరిపూర్ణ శాంతి దొరుకుతుంది అని బాబా అభయాశీస్సులందిన హేమాడ్ పంత్ పరమానంద వీచికలలో తేలియాడాడు. శ్యామాను చూసి నామజపము భక్తితో గావించు వారికి వారు కోరిన కోర్కెలు తీరుస్తాను. ఎవరు నాపై వారి భారమంతా పడవేస్తారో వారి భారమంతా నేనే మోస్తాను. వారికి బానిసనై వర్తిస్తాను. నన్ను భక్తి విశ్వాసాలతో పూజించిన వారి ఇంట నుండి వారు చెప్పిన పనులన్నీ చేస్తానన్నారు బాబా. ఈ రచన చేసిన గౌరవ భాగ్యమంతా వారిదే గాని నాది మాత్రము కాదు. నేను బ్రహ్మకులల్లో పుట్టాను. అయినా శాస్త్ర శృతుల వేదాధ్యయనాది సత్కర్మలను నేను చేయలేదు. అంతా వారే చేకూరుస్తారు. 1916లో నేను ప్రభుత్యోగము నుండి పదవీ విరమణ గావింపబడ్డాను. నాకు రావలసిన పెన్షను నా కుటుంబ జీవనానికి సరిపోదు. ఒక గురు పూర్ణిమ దినాన భక్తులతో బాబా దర్శనానికి సిరిడీ వెళ్ళాను. బాబాతో, అన్నా చించునీకర్ తమరు ఈ అన్నా సాహెబుపై కరుణ చూపండి. ఆయన పెన్షను ఆయన జీవన బృతికి సరిపోదు. లేదా అతనికి ఏమైనా ఉద్యోగమైనా ఏర్పాటు చేయండి అని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న బాబా, అతనికి భోజనము మొదలగు వానియందు బాగానే ఉంటుంది, ఇక అతని హృదయము నా వైపే త్రిప్పమను. దుష్ట సహవాసాన్ని విడవాలి, నన్ను మనసారా పూజించాలి. అలా చేస్తే అతనికి శాశ్వతానందము కలుగుతుంది అన్నారు బాబా. మంచి బలవంతుడు రోహిల్లా అనే అతడు బాబా పేరు మహత్యాలు విని సిరిడి కాపురమున్నాడు. రాత్రి పగలు ఖురాన్ చదువుతూ అల్లాహ్ అక్బర్ అని గావుకేకలు చెవులు చిల్లులు పడేటట్లు అరిచేవాడు. పగలంతా పనిచేసి రాత్రి హాయిగా పడుకుందామనుకున్న సిరిడీవాసులకు అతని అపురు అరుపుల వల్ల నిద్రాభంగం అయ్యేది. ఇలా కొన్నాళ్లు ఓపిక పట్టారు. తరువాత బాబా ఈ విషయం చెప్పారు. బాబా ప్రజలను శాంతిపరచి రోహిల్లా నేమి అనవద్దన్నారు. రోహిల్లాకు ఒక పనికమాలిన భార్య ఉంది. ఆమె పరమ గయ్యాళి. ఆమె రోహిల్లాను బాగా బాధిస్తుంది. ఆమె ఈయన అరుపులతో బాధించడం మానివేసింది. అనగా రోహిల్లా దుర్బుద్ధే భార్య, వేరే భార్య అతనికి లేదు. అతని దుర్బుద్ధే అలా అరిపిస్తుందని బాబా వారందరికీ తెలిపారు. అప్పటి నుండి రోహిల్లా అరుపులు మానివేశాడు. దైవ ప్రార్థనమన్న బాబావారికి ఎంతో ప్రేమ. అందువలన రోహిల్లా కేకలలో గల భక్తినే గ్రహించి వాని దుష్టబుద్ధిని దూరం చేశారు బాబా. ఒకనాటి మధ్యాహ్న హారతి సమర్పణ తర్వాత భక్తులందరినీ పిలిచి ఇలా తన వాక్యామృతం ఒలికించారు బాబా. మీరెచ్చట ఉన్నా మీ సంగతి నాకు బాగా తెలుస్తుందని, మీరెప్పుడూ మరచిపోవద్దు అన్నారు బాబా. అందరి మనసులను పరిపాలించువాడును నేనే, అందరి హృదయాల్లో నుండివాడును నేనే, ఈ సకల జీవులందరికీ అందు ఆవరించి ఉన్నవాడును నేనే, సర్వప్రపంచాన్ని నడిపిస్తున్నవాడును నేనే. నన్ను మరచిన వారిని మాయ పట్టుకుని శిక్ష గావిస్తుంది.
క్షేమ మొదలైన జీవరాశులన్నీ నా శరీరమే, నా దివ్య రూపమే. అందువలన మీరు నా ధ్యానముతో మీ మీ దేహాభిమానాన్ని త్యజించి అద్వితీయమైన ఆత్మజ్ఞానాన్ని పొందండి అన్నారు బాబా. అప్పుడే అమరులవుతారు. తానే బ్రహ్మనని నిరంతర ధ్యానము చేయాలి అని వివరించారు బాబా. బాబా చెప్పిన ప్రకారము నాకు ప్రభుత్వోద్యోగము లభించింది. అలా అది కొంతకాలమే ఉంది. తరువాత శేష జీవితము శ్రీ సాయి సేవలోనే పావనము గావించుకున్నాను. ఓం శ్రీ సాయిరామ్ సదావర ప్రదహ. Thank you for watching this video. Please like, subscribe and click on bell button.